హలో ఫ్రెండ్స్, కలర్ కలర్గా కనిపించే ఈ స్వీట్ షాప్లో నోరూరించి జాంగ్రీ ఇట్టే తింటే అట్టే కరిగిపోతాయి. అందుకే స్వీట్ షాప్లో ఎవర్గ్రీన్ ఫేమస్. చిన్నప్పుడు బామ్మలు తాతయ్యలు తెచ్చినప్పుడు తినుంటారు, ఇప్పుడు మనము ఫంక్షన్స్కి అవే తింటూ ఉంటాం. కాబట్టి ఎవర్గ్రీన్ స్వీట్ జాంగ్రీ బయట ఎలా చేస్తారో, కలర్స్ ఏమైనా వేస్తారేమో, మనం తినాలా వద్దా, బాగుంటుందే అని ఇలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంట్లో మీరే స్వయంగా మీ చేతులతో తీపి తీపి జాంగ్రీలు చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దరిపోయేలా వచ్చింది తెలుసా. జాంగ్రీ లవర్స్ మరింతగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారా, నా వల్లే కొంచెం తినడానికి అవ్వలేదు. స్వీట్ స్టైల్ జాంగ్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం కావాల్సినది మినప్పప్పు. ఒక కప్ తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. దాదాపు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో కొద్దిగా నీళ్ళతో పాటుగా నానిన మినప్పప్పుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, నీళ్ళు చాలా కొద్దిగానే వేసాయి, ఎక్కువ లేదు. కాబట్టి నీళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. బాగా థిక్ పేస్ట్గా చేసుకోవాలి, అంటే ఇలా మందంగా నెయ్యిలాగా ఉండాలి. మనం గారెల పిండికి వేస్తాం కదా, ఆ టైప్లో, పల్చగా ఉండకూడదు, ఓకేనా. సో ఈ టైప్లో మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత కోసం దీన్ని బౌల్లో తీసుకుంటున్నాను. సో పిండి మొత్తం బౌల్లోకి వేసుకోండి. సో పిండి అంతా ఇలా బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాం. చూసారా, పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇందులో కార్న్ఫ్లోర్ 1-4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం పిండి జారుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, థిక్నెస్ కోసం ఇదన్నమాట. అలాగే బేకింగ్ సోడా 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. మొత్తం బాగా కలుపుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మంచి థిక్నెస్ వస్తుంది. గుల్లగా రావాలంటే మనం ఇది వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇది కూడా జస్ట్ 1 పించ్ అలా వేసుకోండి. బాగా కలుపుకోవాలి, నీళ్లు అస్సలు కలపకూడదు. సో కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పిండి బాగా గట్టిపడుతుంది. ఈ పిండి అంతా కూడా 1 గంట పాటు ఊరనివ్వాలి, లేదా 2 గంటలైనా సరే బాగా ఊరబెట్టుకోవచ్చు. సో పిండి ఎంత బాగా ఉంటే మనకి బ్యాటర్ అంత బాగా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం జీరా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల చక్కెరకి 1.5 కప్పు నీళ్లు వేసి మరగపెట్టుకోవాలి. సో చక్కెర పాకం మనకి లేత తీగ పాకం రావాల్సి ఉంటుంది. సో బాగా చక్కెరను మరగనివ్వాలి. చక్కెర బాగా మరిగిపోయింది. సో ఇలా తిప్పుకుంటూ మనం చక్కెరని బాగా కరిగించుకుందాం. సో ఇప్పుడు మరిగిపోతుంది చూసారా. సో ఇంకా కాసేపు పడుతుంది. ఇందులో కాస్త సిట్రిక్ యాసిడ్ వేయాలి. సిట్రిక్ యాసిడ్ వేస్తే గడ్డ కట్టదు, లేదంటే సిట్రిక్ యాసిడ్ దొరకపోతే నిమ్మ ఉప్పు కానీ వేసుకోవాలి. చూసారా, లేత తీగ పాకం రావాలి. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. అలా అంటే తీగ కట్టాలి. కొన్ని నిమిషాలు పెట్టుకుందాం. సో సిద్ధమైపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మనకి చాలామంది ఏంటంటే ఇలాంటివి స్వీట్ స్టాల్లో గుడ్డతో చేస్తూ ఉంటారు. సో మనకు అంత ఎక్స్పీరియన్సు, అంత టైము, అంత ఓపిక ఉండదు. కాబట్టి ఇలాంటివి అయితే చాలా బెటర్. ఇలాంటి సీల్డ్ కవర్స్ మనకి దొరుకుతాయి. సో వాటిలో కొద్ది కొద్దిగా పిండి వేసుకొని మనం జాంగ్రీలు చుట్టుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్. చేతులకు అంతగా అవ్వకుండా ఉంటుంది, బయటకు పిండి రాకుండా మనం చేసుకోవచ్చు. చూసారుగా, ఇట్లా ఒక కోన్ షేప్కి ఈజీగా వస్తుంది. మనం కావాల్సిన షేప్ని తయారు చేసుకోవచ్చు.
కొద్దిగా చివరి అంచుని కట్ చేసుకోండి. ఇలా అంటే మనకి పిండి బయటకు రావాలి. చూసారా, వచ్చేస్తుందిగా. సో అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చకచక మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నామా? ఎలాగో ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు కదా, కాబట్టి ట్రై చేయండి, బాగానే వస్తాయి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదిగో జాంగ్రీలు చుడుతున్నాను. సో పూలు పూలు పూలుగా మీరు ఇలా వేసుకోండి. సూపర్గా వస్తుంది కదా కవర్లో. సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఒక 2-3 సార్లు అయితే ప్రాక్టీస్ అయిపోతుంది, నాట్ టు వరీ. సో పాకాన్ని పక్కనే పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాం, వేడివేడిగా మనం ఫ్రై చేసినప్పుడు పాకాన్ని పక్కనే పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే దాంట్లో వేస్తే ఆ వేడికి ఆ చల్లదనం బాగా పీల్చుకుని బాగా మంచిగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఓకేనా? సో బాండలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫ్రైయింగ్ ప్యాన్ నేను బాగా వెడల్పుగా ఉండేది తీసుకున్నాను, ఎక్కువ గుంటగా ఉండకూడదు. ఓకేనా? సో తీసుకున్నాం, అలాగే పాకంలో కూడా వేసేసాం. పాకంలో డిప్ చేసుకోవాలి. ఇలా పాకంలో ముంచుకున్నారంటే దాదాపు ఒక 5 నిమిషాలు మంచిగా ఊరిపోతాయి. జనరల్గా స్వీట్ స్టాల్లో హైడ్రోకెమికల్ అనేసి ఆ జ్యూసినెస్ కోసం వాడతారు, నేను వేయలేదు. సో ఇది మొత్తం ఒక హెల్దీ వేలేనో చేసుకున్నాం. స్వీట్ కదా, క్యాలరీస్ ఉంటాయి, కాకపోతే ఇన్ హెల్దీ వే. ఓకే, సో బాగా అలా డిప్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉంటే బాగా ఊరుతాయి. ఈ లోపల మనం ఇంకో జాంగ్రీ చుట్టేసుకుందాం. చూసారా ఎటేటో వెళ్ళిపోతుంది, మాట అస్సలు వినట్లేదు. చెప్పాను కదా సెకండ్ టైం ప్రాక్టీస్, బట్ టేస్ట్ మాత్రం అసలు అన్బిలీవబుల్, చాలా బాగా వచ్చింది. ఎలాగో పండుగలు వస్తాయి కదా, ప్రాక్టీస్కి బాగుంటుంది, ట్రై చేయండి. సో రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా పాకంలో వేసి బాగా ఊరపెట్టుకోవాలి. ఊరిపోయిందా? సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? అనుకున్నట్టే వచ్చింది కదా, సూపర్. అయితే చూడ్డానికే కాదు తినడానికి కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు. సో సర్వింగ్ ప్లేట్లోకి మన జాంగ్రీలు అడ్డించేసుకుంటున్నాం. అద్దరిపోయే టేస్ట్తో నోరు రుంచే, అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే జాంగ్రీ మీకోసం తయారు. లేట్ చేయకూడదు, స్వీట్ కదా, స్వీటెస్ట్ పర్సన్స్ వెంటనే వీటిని తయారు చేసేయండి మరి. ఓకే, కలర్ కలర్గా కనిపించి స్వీట్ షాప్లో నోరు రించి జాంగ్రీ ఇట్టే తింటే అట్టే కరిగిపోతాయి. అందుకే స్వీట్ షాప్లో ఎవర్గ్రీన్ ఫేమస్. చిన్నప్పుడు బామ్మలు తాతయ్యలు తెచ్చినప్పుడు తినుంటారు, ఇప్పుడు మనము ఫంక్షన్స్కి అవే తింటూ ఉంటాం. కాబట్టి ఎవర్గ్రీన్ స్వీట్ జాంగ్రీ బయట ఎలా చేస్తారో, కలర్స్ ఏమైనా వేస్తారేమో, మనం తినాలా వద్దా, బాగుంటుందే అని ఇలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంట్లో మీరే స్వయంగా మీ చేతులతో తీపి తీపి జాంగ్రీలు చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దరిపోయేలా వచ్చింది తెలుసా. జాంగ్రీ లవర్స్ మరింతగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారా, నా వల్లే కొంచెం తినడానికి అవ్వలేదు. స్వీట్ స్టైల్ జాంగ్రీ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్
ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.